లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ సింబల్ను ప్రెస్ చేయండి. దైవ దర్శనంలో భాగంగా దైవాన్ని ఇక్కడ ప్రజలు నిజంగా రైతులందరూ బాగుండాలని కోరుకున్నాం. అలాగే రాబోయే కాలంలో మంచి ప్రభుత్వం వచ్చేటట్టు దేవుడు ఆశీర్వదించాలని కోరుకున్నాం. అదేవిధంగా మా నాయకులకు, మా కార్యకర్తలకు, కడుదిద్దనపల్లి గ్రామస్తులందరినీ కోరేది ఏంటంటే, మీరంతా కలిసికట్టుగా ఉండి ఇంటింటి ప్రచారం మొదలుపెట్టి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని, అలాగే కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రతిష్టను ఎదిగే విధంగా చెప్తూనే, మరి ఇప్పటి వరకు ఈ గ్రామానికి సంబంధించి నేను శాసనసభ్యుడిగా ఉన్ననాటి అభివృద్ధి, మరి రసమయ బాలకిషన్ గారు వచ్చినాక జరిగిన అభివృద్ధిని ఈ గ్రామంలో ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత మన కార్యకర్తల మీద ఉంది. దాంతోపాటు కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రత్యేకంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ, మద్దతు ధర, రైతు పెట్టుబడి, ఈ 3 రైతులు పాతది ఉచిత కరెంటు ఉండేనే ఉంది. ఇవి 4 అంశాలు రైతులు ఏ కులమైన రైతులకు సంబంధించి, దళితులకు సంబంధించి అని చెప్పారు. దళితులకు సంబంధించి 4 అంశాలు ప్రత్యేకించి దళితులకు సంబంధించి ఉచితంగా ఇళ్లకు కరెంటు, ఫస్ట్ ఉచితంగా దళితులకు రూపాయికి ఇచ్చే కిలో బియ్యం. నేను గుర్తుపట్టకుండా ఉంటే ఎట్లయితే అదే పట్టుకుంటా. ఎలక్షన్ అయ్యేదాకా ప్రత్యేకించి దళితులకు సంబంధించి 4-5 అంశాలు ఒకటి, ఇళ్ళకు తెల్ల సన్న బియ్యం అందరికీ ఫ్రీ, అది 7 కిలోలు అందరికీ ఫ్రీ, ఉచిత కరెంటు, అలాగే అందరికీ సిలిండర్ కానీ దళితులకు ఫ్రీ, గ్యాస్ ఫ్రీ, కరెంట్ ఫ్రీ, బియ్యం ఫ్రీ. 4 అంశం ఇందిరమ్మ ఇండ్లు ఇవందరికి వస్తాయి, కానీ దళితులకు మాత్రం 6 లక్షలు వస్తాయి. దీని మీద ప్రత్యేకించి దళితులు అర్థం చేసుకోవాలి, చెప్పాలి. పెన్షన్కి సంబంధించి 58 ఏళ్ళకే పెన్షన్, ఇప్పుడు 1000 ఇస్తారు, 2000 ఇస్తాం, 1500 ఇచ్చేది, 3000. కళ్యాణ లక్ష్మి ఉంటుంది, దాంతోపాటు బంగారు తల్లి పథకం కూడా దాంతో ఉంటుంది. అట్లనే కాంగ్రెస్ వచ్చినాక కాళేశ్వరం బంద్ చేస్తారు, రైతు పెట్టుబడి బంద్ చేస్తారు అని కొంతమంది చెప్తా ఉన్నారు. టీఆర్ఎస్ ప్రజాప్రతి దయచేసి అది నమ్మకండి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన ప్రజల అభివృద్ధి కోరి పనిచేసింది. డ్యాములు కట్టినా, కాలువలు కట్టినా, నీళ్ళు ఇడిచినా, పంట నష్టం జరిగినా ఆదుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. గత 2 నెలల క్రితం పంట నష్టం జరిగితే ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి నష్టపరిహారం రాలేదు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం. వాళ్ళే చెప్తున్నారు అంటే కాంగ్రెస్ వచ్చినాక వట్టిదే ఇవన్నీ బంద్ పెడుతుందని చెప్పి, మేము కాళేశ్వరం కొనసాగిస్తాం, రైతు పెట్టుబడి కొనసాగిస్తాం, కళ్యాణ లక్ష్మి కొనసాగిస్తాం, అదనంగా ఇంకా జోడించి ప్రజల అభివృద్ధి కొరకు పనిచేస్తామనే మాట ప్రత్యేకించి చెప్తూ, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోలో ఏది కూడా అమలు కాలేదనే అంశాన్ని నేను ముఖ్యంగా చెప్పాలి. ఉద్యోగం కానీ వాళ్ళన్న 3 ఎకరాలు కానీ, లేదా ఉచిత నీమానుడు నామానుడు ఒక్కటే బల చదవాలన్నది కానీ, ఈ రకరకాల ఈ నియోజకవర్గ కేంద్రంలో 100 పడకల ఆసుపత్రి కట్టిస్తా రాలేదు.
కాదన్న సర్పంచ్ ఉండే మొన్నటి దాకా గ్రామజ్యోతి కార్యక్రమంలో ఆయన పైసలు వచ్చినాయి, మన ఊరు మన ప్రణాళికలు ఆయన పైసలు వచ్చినాయి. ఇలా ప్రణాళికల పేర్లు పెట్టింది తప్ప అభివృద్ధి శూన్యం అనే విషయాన్ని ప్రజలకు చెప్పాలి. పోతే నేను ఇక్కడి మాజీ శాసనసభ్యుడిగా ఈ గ్రామానికి సంబంధించి నేనేం చేసినా అనేది కూడా ప్రజలకు చెప్పాలి. అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసినందుకు మా యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.